విజయవాడ ఎంపీ టీడీపీ నాయకుడు కేశినేని నాని సైకిల్ పార్టీకి రామ్ రామ్ చెప్పి జగన్ పార్టీలోకి జంప కొట్టేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారన్న ఓ చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతుంది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే అదే అర్థమవుతుందన్న ఓ ప్రచారం సైతం వాడి వేడిగా హల్చల్ చేస్తోంది. కేశినేని నానితో టీడీపీకి చెందిన కీలక నేతలు ఆలపాటి రాజా, నెట్టం రఘురాం, కొనకళ్ల నారాయణలు భేటీ కావటం, ఇరువురు అంశంలో జోక్యం చేసుకోవద్దంటూ నానికి వారు సుత్తిమెత్తగా చెప్పడంతో ఆ వెంటనే ఓకే ఓకే అంటూ కేశినేని నాని వారికి బదులు ఇవ్వటం, ఆ తర్వాత అదే కేశినేని నాని కొన్ని గంటల తర్వాత మీడియాతో మాట్లాడుతూ మూడోసారి విజయవాడ ఎంపీగా హ్యాట్రిక్ సాధిస్తానని, ఢిల్లీ వెళ్లటం అనేది ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ వెళ్లాలంటే ఒక ఫ్లైట్ కాకుంటే ఇంకొకటి చూసుకోవాలి కదా అని ఆయన పేర్కొన్నారు. అలాగే తాను చంద్రబాబుకు వెన్నుపోటు పొడవలేదని, పొడిస్తే ఇంకా మంచి పదవిలో ఉండేవాడినని అన్నారు. నేను వద్దని చంద్రబాబు అనుకున్నారని, నేను అనుకోలేదని, నా మీద, విజయవాడ ప్రజల మీద నాకు నమ్మకం ఉందని, నేను ఇండిపెండెంట్ గా చేసినా గెలుస్తానని గతంలోనే చెప్పానని, అయితే నేనేం చేయాలో కాలమే నిర్ణయిస్తుందంటూ కేశినేని నాని ముక్తా వినిపించారు. ఈ వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్లో హీట్ రేకెత్తిస్తున్నాయి. అంటే ఒక ఫ్లైట్ మిస్ అయితే మరో ఫ్లైట్ అన్నారు అంటే టీడీపీలో ఈసారి ఆయనకు టికెట్ రాకపోవచ్చునని ఆయనకు క్లారిటీగా అర్థమై ఉంటుందని, ఆ క్రమంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న ఓ చర్చ సైతం ఊపందుకుంది. అందుకే రేపు అమ్మాపో ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ తో కేశినేని నాని భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ క్రమంలో ఇప్పటికే ఆ పార్టీలోకి అగ్రనేతలు టచ్ లోకి కేశినేని నాని వెళ్లినట్లు సమాచారం. మరోవైపు విజయవాడ లోక్సభ నుంచి వైసీపీ అభ్యర్థిగా సరైన వ్యక్తి లేరన్న విషయం అందరికీ తెలిసిందే. 2014లో ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన కోనేరు ప్రసాద్ ఇటీవల మరణించారు. అలాగే 2019 ఎన్నికల్లో పోటీ చేసిన పొట్లూరి ప్రసాద్ సైతం పార్టీకి అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దాదాపుగా ఆయన పార్టీలో లేనట్లే. అలాంటి వేళ కేశినేని నాని ఓవేళ ఫ్యాన్ పార్టీలో చేరితే ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఆ నియోజకవర్గం నుంచి కేశినేని నాని వరుసగా 2 సార్లు గెలుపొందారు. అదికాక గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ బలంగా వీచినా టీడీపీ నుంచి 3 లోక్సభ సభ్యులు గెలుపొందారు. వాటిలో ఒకటి విజయవాడ లోక్సభ నియోజకవర్గం. అలాంటి విజయవాడ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేశినేని నానికి మంచి పట్టు సంపాదించారన్న ఓ ప్రచారం అయితే స్థానికంగా బలంగా ఉంది. అలాంటి వేళ కేశినేని నాని ఎంపీగా విజయవాడ నుంచి బరిలోకి దిగితే మాత్రం అది ఫ్యాన్ పార్టీ ఖాతాలోకి ఖచ్చితంగా వెళ్లే అవకాశాలున్నట్లు ఓ సమాచారం అయితే అధికార పార్టీలో కీలక నేతలకు ఇప్పటికే ఓ ఇంటెలిజెన్స్ నివేదిక సైతం అందినట్లు తెలుస్తోంది. ఇక విజయవాడ కేంద్రంగా ప్రతిపక్ష టీడీపీలో జరుగుతున్న పరిణామాలను తాడేపల్లి ప్యాలెస్ లోని పెద్దలు సైతం దృష్టి సారించారని, ఆ క్రమంలో ఆయా అంశాలను వారు నిశితంగా పరిశీలిస్తున్నారని ఓ ప్రచారం సైతం సదరు సర్కిల్లో నడుస్తోంది.